లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తారక్ సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ మా బ్యానర్ లో కందిగా లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చాడండి. ఆ తర్వాత మళ్ళీ ఈ బ్యానర్ కూడా ఒక మంచి హిట్ ఇస్తాడని ఆది బస్టాప్ తర్వాత నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. 2002 మార్చ్ 28 శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పై ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ మేము చేసిన ఆది సినిమా రిలీజ్ అయి ఆ రోజున చాలా సంచలన విజయాలు సాధించింది. ఆ బ్యానర్లో సేమ్ ఎన్టీఆర్తో సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాతగా ఈ సినిమా ఈరోజు మేము ప్రారంభించాం. మా బ్యానర్లో శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్లో మరో ప్రతిష్టాత్మక ఒక సూపర్ హిట్ కథతో సంతోష్ శ్రీనివాస్ చేస్తున్న ఈ సినిమా డెఫినెట్గా మా బ్యానర్కి మంచి పేరు తెచ్చి పెద్ద హిట్ అవుతుంది. డెఫినెట్గా ఇది మా బ్యానర్ ప్రెస్టేజ్ ఫిల్మ్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవరిబడి. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ ఆది తీసిన బ్యానర్లో ఈ సినిమా తీయడం, ఈ సినిమాని డైరెక్ట్ చేయడం చాలా అదృష్టం. ఫస్ట్ సాయి గణేష్ ప్రొడక్షన్లో పుట్టిన నేను ఈ బ్యానర్లో రెండో సినిమా చేయడం హ్యాపీ ఫీల్ చాలా ఫీల్ అవుతున్నాను. తారక్ ఎన్టీఆర్ కథ వినగానే ఓకే చేసి నందుకు చాలా ఆనందంగా అంటే కూడా బాధ్యత బాగా పెరిగిపోయింది. ఈ సినిమా ఎంత బాగుంటుందంటే హీరో ఎన్టీఆర్ గారి నమ్మకం ఎంత గొప్పదో సినిమా అంత గొప్పగా ఉంటుంది. చాలా థ్యాంక్స్. ఫంక్షన్కి వచ్చి ఆశీర్వదించిన వి వినాయక్ గారికి, శ్రీని వెట్ల గారికి, ఇండస్ట్రీ ప్రముఖులు పెద్దలందరికీ, మా బ్యానర్ తరఫున, మా అందరి తరఫున థ్యాంక్స్ చెప్పు. క్లాప్ ఎన్టీఆర్ గారు పుట్టారు. ఫస్ట్ డైరెక్షన్ శ్రీని వెట్ల గారు, కెమెరా స్విచ్ ఆన్ వి వినాయక్ గారు చేసినందుకు చాలా సంతోషం. కందిరిగ సినిమా తర్వాత మా వాసు ఇది చాలా గొప్ప సినిమా వస్తుందని మేమందరం అనుకున్నాం. కొంత లేట్ అయినప్పటికీ మా తారక్ తోటి ఎన్టీఆర్ తోటి ఇది సినిమా స్టార్ట్ అవుతున్నందుకు అందరికన్నా ఎక్కువగా ఆనందించేది నేను. దేనికంటే ఇట్ వాస్ ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ మా ఇద్దరిది. ఈ సినిమాకి వస్తే ఈ సినిమా ఎన్టీఆర్లోని చురుకుతనాన్ని అలాగే సమంతలో ఉన్న ఆకతాయితనాన్ని, వాసు పనితనాన్ని అన్నిటికీ మించి మా బ్రదర్ బెల్లంకొండ సురేష్ గారి బ్యానర్కి ఉన్న భారీతనాన్ని నిలబెట్టే చిత్రం అవుతుంది ఇది. మేము భాష సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అలాగే ఇంకో పక్కన హరీష్ శంకర్ సినిమా షూటింగ్ జరుగుతుంది ఎన్టీఆర్ అందరికీ చాలా కూల్గా ఉండేది వాసు మీద. దాని కారణం ఏంటంటే తను ప్రతిరోజు షూటింగ్ వచ్చి షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి, షూటింగ్ ఫినిష్ అయ్యేటప్పుడు ఒకసారి, అసలు ఆ వాసు ఒక కజ్జెప్పాడు కొన అసలు అద్దరిపోతుంది హరీష్ అసలు కజ్జెప్పాడు వాసు అని ఇద్దరికి మాకు తీరు కథ చెప్పినప్పటి నుంచి మాకు నిద్ర లేకుండా చేశాడు. అంటే ఎన్టీఆర్కి అంత ఎనర్జీ ఇచ్చే స్టోరీ ఇది. ఎందుకంటే కందిరిగా చూసి ఉంటారు. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో
ఒక సీరియస్ ఫిలిమ్స్కి వైలెంట్ ఫిలిమ్స్కి ఇంకా కాలం చెల్లింది. దానికి మల్టీప్లెక్స్ రెవల్యూషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్కి చాలా పెద్దపీట వేస్తున్న ఈ రోజుల్లో మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు కనుక మిక్స్ అయితే దానికి చాలా భారీ ఎత్తున రెస్పాన్స్ ఇస్తున్నారు ఆడియన్స్. కందరిగేలో ఉన్న ఎనర్జీకి ఇప్పుడు ఎన్టీఆర్ స్టార్టప్ తోడైతే ఇది 100 రెట్లు ఒక కందరిగే స్క్రిప్ట్కి 100 రెట్లు స్క్రిప్ట్ అవుతుంది ఇది. అండ్ పిక్చర్లో ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, దాన్ని నేను సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ఇదే సంవత్సరంలో 2013 మా ఎన్టీఆర్కి చాలా పెద్ద సంవత్సరం, అంటే స్టార్టింగ్ విత్ బాద్షా, తర్వాత హరీష్ శంకర్ సినిమా, తర్వాత వాసు సినిమా. 2013 ఈజ్ గోయింగ్ టు బి ఎ హ్యాట్రిక్ ఇయర్, హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఇయర్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది మేలో స్టార్ట్ అయ్యి ఫస్ట్ షెడ్యూల్ ఇదే సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.